హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్లు అయితే ఈ జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా అయోమయంలో ఉన్నారు. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో వాలంటీర్లకు అయితే విద్యాదీవెన కార్డులు అయితే పంపిణీ చేశారు. అయితే కొంతమందికి ఒక 10% మాత్రం క్రెడిట్ అయ్యి, కొంతమందికి అయితే ఇంకా క్రెడిట్ కాలేదు. సో వాలంటీర్లకి అయితే పూర్తి విచారణ అయితే జరుపుతున్నామంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. మీకు పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు అయితే చూడండి. గ్రామ వాలంటీర్లే విద్యార్థులు అంటూ ఒక ఆర్టికల్ అయితే నిన్న ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో ఇప్పుడు చూస్తున్నారు, రుద్రవరం 3 మార్చి అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా గ్రామ వాలంటీర్లే విద్యార్థులుగా ఉండటం గమనార్హం. మండలంలోని 21 పంచాయతీలో 36 మంది పైబడిన గ్రామ వాలంటీర్లు విద్యార్థులుగా జగనన్న విద్యాదీవెన కార్డులు పొందారు. ఆలమూరు, నర్సాపురం, కోటకొండ, ఎల్లావత్తుల తదితర గ్రామాల్లో వాలంటీర్లే జగనన్న విద్యాదీవెన విద్యార్థులుగా కార్డులు అందుకున్నారు. అయితే మండలంలోని 21 పంచాయతీలో గ్రామ వార్డు వాలంటీర్లుగా పనిచేస్తున్న జగనన్న విద్యాదీవెన అందుకున్న వారిపై విచారణ జరుపుతున్నాం. అన్ని గ్రామాల వారిగా నివేదిక కోరాం. విచారించిన నివేదిక ఉన్నతాధికారికి అయితే పంపిస్తామంటూ రామకృష్ణవేణి ఈఓపిఆర్టి వివరించడం జరిగింది. అయితే గ్రామ వార్డు వాలంటీర్లు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఒకటి ఉందండి. కొన్ని ఏరియాల్లో చాలామందికి ఈ జగనన్న విద్యాదీవెన కార్డులు అయితే వచ్చాయి. వాళ్ళ పేరు మీద అయితే లిస్టులో కూడా ఉన్న వరకు వచ్చాయి. అయితే ఈ అమౌంట్ అనేది కొంతమంది క్రెడిట్ చేస్తే రిటర్న్ బ్యాక్ తీసుకోవడం జరిగింది. అయితే దీన్ని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ విధంగా పడిన వారికి అయితే విచారణ అనేది జరుపుతున్నారు. తదుపరి నిర్ణయం తర్వాత ఈ వాలంటీర్లకు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేది మనకు తెలియాల్సి ఉంది. అయితే మీరు అనుకోవచ్చు, ఏంటి సార్ గంటకు వార్త చెప్తున్నారంటే అది మేమేం చేయలేం. న్యూస్ పేపర్లో వచ్చే వార్తలను మీకు ఎప్పటికప్పుడు అందించడమే మా యొక్క బాధ్యతగా మేము అయితే ఈ వీడియోస్ చేస్తున్నాం తప్ప మరే ఉద్దేశించి కాదు. ఈ వాలంటీర్లకు సంబంధించి, జగనన్న విద్యాదీవెనకు సంబంధించి ఎటువంటి వార్త వచ్చినా మీకు ఎప్పటికప్పుడు అందిస్తామండి. సో దయచేసి మీరు పేషెన్స్గా ఉండి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో అయితే మనకు తెలియనుంది. ఎందుకంటే ఆఫీషియల్ స్టేట్మెంట్ దాన్ని ఇంకెక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా అయితే చెప్పడం లేదు. సో ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం. తప్పకుండా మన ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో, మీ వీడియో కానీ మీకు నచ్చినట్టే తప్పకుండా మన వాలంటీర్లకు అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం, ఒక లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే ఎన్నో వీడియోస్ మనం అద్భుతంగా వాలంటీర్ల యొక్క బాధలు, వాలంటీర్ల యొక్క కష్టాలు మనం ప్రజలకు తెలియజేసే విధంగా మనం చెప్పుకోవచ్చు. జై హింద్.